हेलो फ्रेंड्स, वेलकम टू द तेलुगु रेलवेज। నేను రైల్వే గ్రూప్ డి గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను। అయితే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మరియు ఎగ్జామ్ ప్రాసెస్ గురించి, తర్వాత దాంట్లో ఉన్న సిలబస్, ఏజ్ లిమిట్, ఇలా నెగటివ్ మార్కింగ్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। తప్పకుండా వీడియో మొత్తం చూడండి। అయితే రైల్వేకి సంబంధించిన ఏ నోటిఫికేషన్, ఏ న్యూస్ అయినా మనం అఫీషియల్ వెబ్సైట్స్, అంటే ఆర్ఆర్బీ, సికింద్రాబాద్ గానీ, చెన్నై గానీ, ఇలా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచే రావడం జరుగుతుంది అనమాట। అందుకోసమే మనం నోటిఫికేషన్ కూడా వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకుని సిలబస్ వీటన్నిటి గురించి కూడా ఆ అఫీషియల్ నోటిఫికేషన్ గురించే మనం చూడాలి। చాలా మంది స్టూడెంట్స్ అసలుకి ఆ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా చూడరు అనమాట। వాళ్ళకి ప్యాటర్న్ ఇలాంటివి కూడా ఐడియా ఉండదు, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ కూడా చూడరు అనమాట। ఫస్ట్ రైల్వేకి ప్రిపేర్ అయ్యే, అంటే రైల్వే అని కాదు, ఏ కాంపిటీషన్ ప్రిపేర్ అయినా ఫస్ట్ మనం చేయవలసింది ఆ అఫీషియల్ నోటిఫికేషన్, అంటే ఆ ఎగ్జామ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్డ్ గా చూడాలన్నమాట। దాంట్లోనే ఎగ్జామ్ సంబంధించిన అన్ని అంతా మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట। ఈ గ్రూప్ డి అనేది రైల్వేలో లెవెల్ 1 పోస్ట్ అనమాట, అంటే ఎంట్రీ లెవెల్ పోస్ట్ అనమాట। అయితే ఈ గ్రూప్ డి ని రిక్రూట్ చేసేది ఆర్ఆర్సి అనమాట, అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనేది ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదల చేస్తారనమాట। ఈ ఆర్ఆర్సి అనేది ఈ గ్రూప్ డి కి సంబంధించిన పోస్ట్ ని మానిటర్, అంటే రిక్రూట్ చేస్తుంది। అదే ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది గ్రూప్ సి, అంటే మిగతాది అనమాట, అంటే ఎంటీపీసీ, అదర్ టెక్నికల్స్, లోకో పైలట్, ఇలా వీటన్నిటిని రిక్రూట్ చేస్తుంది। ఆర్ఆర్సి ఓన్లీ గ్రూప్ డి మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు 2019లో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ లో కొన్ని డీటెయిల్స్ చూద్దాం అనమాట। అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటూ ఈ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ స్క్రీన్ షాట్ లో మనం గమనిస్తే ఆర్ఆర్సి నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్సి 1/2019, ఆర్ఆర్సి ఇస్తుంది కాబట్టి ఆర్ఆర్సి 1/2019, ఇది నోటిఫికేషన్ నంబర్, 2019లో ఇచ్చిన గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ నంబర్ అనమాట। డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆర్ఆర్సి 1/2019 ఇలా ఉందన్నమాట। ఇక్కడ చూడొచ్చు ఇండియన్ మ్యాప్, దాంతో పాటు ఇక్కడ రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC, 7th Pay Commission పే మ్యాట్రిక్స్, అదేవిధంగా ఇక్కడ రైల్వేకి సంబంధించిన బ్యాంక్ మెన్ సంబంధించిన పోస్టులు ఉంది అనమాట। అయితే ఇక్కడ గమనించినట్టే ఇక్కడ ఉన్న పోస్టుల సంఖ్య అనేది 56,504 ఉన్నాయి। వాటిలో ఫస్ట్ గా అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అనేది 14,870 ఉండటం జరిగింది। దాంతోపాటు అసిస్టెంట్ ఇన్ బ్రిడ్జ్ 913 ఉన్నాయి, అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ 4 అనేది 4,721, మొత్తం పోస్టులు 56,504 పోస్టులు అనేది గ్రూప్ డి లో 2019లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, అంటే ఒక సిబిటి మాత్రమే ఉంటుంది। సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, సిబిటి అంటే ఒక సిబిటి, అంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామే, కంప్యూటర్ బేస్డ్ స్టేజ్ అంటే సిబిటి ఒక స్టేజ్ ఎగ్జామే ఉంటుంది అనమాట। ఈ ఎగ్జామ్ తర్వాత పీఈటి ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ, రన్నింగ్ కి, తర్వాత వెయిట్ అంటే కొంచెం కొంత వెయిట్ ఇస్తారు, ఆ వెయిట్ పెట్టుకుని వాళ్ళు చెప్పినంత దూరం మనం పరిగెత్తవలసి ఉంటుంది అనమాట। ఈ రెండు అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది థర్డ్ ప్రాసెస్ లో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫోర్త్ ప్రాసెస్ లో మెడికల్ టెస్ట్ ఉంటుంది। అలా ఇలా ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుందని ఇలా 4 స్టెప్ లో గ్రూప్ డి అనేది రిక్రూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామ్ లో క్వాలిఫై అయినంత మాత్రాన ఎగ్జామ్ మనకి గ్రూప్ డి పోస్ట్ రాదండి, పీఈటి లో కూడా క్వాలిఫై అయ్యి కొన్ని కేసెస్ లో ఈ రెండు క్వాలిఫై అయినా గానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏదైనా డాక్యుమెంట్ కొంతమంది అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినా గానీ ఇక్కడ దొరకడం జరుగుతుంది। డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇదిగా జరుగుతుంది అనమాట. అదేవిధంగా కొంతమంది 3 స్టెప్లు కూడా ప్రాసెస్ కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోద్ది, కానీ వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ బాగుంటారు అనమాట, ఏదన్నా హెల్త్ మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉంటే 4th స్టెప్ అయిన మెడికల్ ఎగ్జామ్ లో కూడా మనల్ని డిలీట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏ స్టేజ్ లో అయినా రైల్వే ఆర్ఆర్సి అనేది మనల్ని వాళ్ళు సరైన రీజన్ చూపించి వాళ్ళు మనల్ని ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. అందువలన ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయితేనే మనకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. గ్రూప్ డి అనేది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే అనమాట. అయితే ఈ ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, 100 మార్క్స్, 100 మార్క్స్ కి టైం అనేది 90 మినిట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. 100 మార్క్స్ కి ఎగ్జామ్ టైం, ఎగ్జామ్ మార్క్స్ అనేది 100 మార్క్స్,
టైం అనేది 90 మినిట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఎగ్జామ్ లో 100 మార్క్స్ లో జనరల్ సైన్స్ అనేది 25 మార్క్స్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది 25 మార్క్స్, జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25. ఇదే కాకుండా రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 30 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 25, 25, 50, ఇవి ఒక 30, రీజనింగ్ ఒక 30, మొత్తం 80 మార్క్స్ అనేవి అవ్వడం జరిగింది అనమాట. మిగతా 20 మార్క్స్ అనేది జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించింది, 20 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ గా 100 మార్క్స్ 90 మినిట్స్ అనమాట. అయితే రైల్వేలో ప్రతి ఎగ్జామ్ కి నెగిటివ్ మార్క్ ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ డి కూడా నెగిటివ్ మార్క్ ఉండటం జరిగింది. ఈ నెగిటివ్ మార్క్ అనేది 1/3 అనమాట. అంటే ఒక రాంగ్ ఆన్సర్ కి 1/3 అనమాట. మీరు 3 రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు ఒక మార్క్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. అంటే రాంగ్ ఆన్సర్ల 3, మీకు వచ్చిన మార్క్స్ ఒకటి వెళ్తే 4 మార్క్స్ వెళ్ళిపోతాయి అనమాట మీరు 3 రాంగ్ ఆన్సర్ చేస్తే. అందుకనే రైల్వే అనేది నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ రాసేవారు ఎవరైనా ఈ నెగిటివ్ మార్క్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి, యాక్యురస్ గా పెట్టాలి, అప్పుడే మీకు పోస్ట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే నార్మలైజ్ ప్రాసెస్ ఉందన్నమాట దీంట్లో. నార్మలైజ్ ప్రాసెస్ లో మీరు యాక్యురస్ గా తక్కువ పెట్టి మీకు నార్మలైజ్ లో స్కోర్ పెరగడం జరుగుతుంది అనమాట. అయితే రానున్న వీడియోలో ఈ నార్మలైజ్ ప్రాసెస్ ఎట్లా చేస్తాను నేను వివరిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సిబిటీలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళలో 1:3 అంటే ఒక పోస్ట్ కి 3 1:3 పీఈటికి పిలవడం జరుగుతుంది అనమాట. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటికి పిలవడం జరుగుతుంది. సపోజ్ 100 పోస్టులు ఉంటే 300 మెంబర్స్ నే పీఈటికి పిలుస్తారు అనమాట. ఈ పీఈటీలో బాయ్స్ కి వేరే విధంగా, గర్ల్స్ కి వేరే విధంగా వాళ్ళు ఉందన్నమాట. రన్నింగ్ కు తర్వాత కొంత బరువులు ఎత్తుకుని కొంచెం దూరం వెళ్ళటం ఇలా ఉందన్నమాట. వీటి గురించి డీటెయిల్ గా ఈ పీఈటీలో బాయ్స్ కి అయితే 35 కేజీస్ బరువు ఉన్న శాండ్, ఐ థింక్ శాండ్ మూట ఇస్తారు, ఇసుక ఇస్తారు. 35 కేజీస్ బరువు ఉన్న ఈ వెయిట్ తో మనం 100 మీటర్స్ ని 2 మినిట్స్ లో మనం కంప్లీట్ చేయాలి. ఇది దీంట్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మళ్ళీ రన్నింగ్ కూడా ఉంటుంది అనమాట. ఈ రన్నింగ్ అనేది 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అనేది, అంటే 1 కిలోమీటర్ ను 4:15 లో అంటే 4:15 లో పరిగెత్తిన, అంటే ఈ రెండు క్వాలిఫై అయితేనే మనం పీఈటీ క్వాలిఫై అయినట్లు లెక్క. అదేవిధంగా గర్ల్స్ అయితే 20 కేజీస్ వెయిట్ వేస్తారు, తక్కువ వెయిట్ ఇస్తారు. బాయ్స్ కి అయితే 35, గర్ల్స్ కి అయితే 20 కేజీస్ వెయిట్ ఇస్తారు. ఆ 20 కేజీస్ వెయిట్ 100 మీటర్స్ దూరం 2 మినిట్స్ లోని పరిగెత్తాలి. ఇది పరిగెత్తిన తర్వాత నార్మల్ రన్నింగ్ ఉంటుంది. ఆ రన్నింగ్ లో అంటే 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ వీళ్ళకి టైం ఎక్కువ ఉంది. అదేంటంటే 5:40 బాయ్స్ కి అయితే 4:15 కిలోమీటర్ కి, గర్ల్స్ కి మాత్రం 5:40 ఇస్తారు రన్నింగ్. ఇవి క్వాలిఫై అయితేనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మన ఒరిజినల్ 10th మాక్సిమం క్వాలిఫికేషన్ అనేది గ్రూప్ డి 10th కాబట్టి, ఈ 10th క్వాలిఫికేషన్ కాబట్టి 10th సర్టిఫికెట్ వెరిఫై చేస్తారు. దాంతోపాటు ఎవరైనా కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ లో, ఈబీసీ వాళ్ళు ఉన్న వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క కేటగిరీ సెట్ వెరిఫై చేస్తారు. అంతే, అంతకంటే మీ వెరిఫికేషన్ ఏముండదు. వాళ్ళకి ఒరిజినల్ ఇవ్వవసరం లేదు, వాళ్ళకి మనం జెరాక్స్ కాపీ విత్ అటెస్టేషన్ తో ఇవ్వడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్ కి మెడికల్ టెస్ట్ పంపివ్వడం జరుగుతుంది అనమాట. ఈ మెడికల్ టెస్ట్ లో పాస్ అయ్యి ఆ మెడికల్ టెస్ట్ రిక్రూట్మెంట్ సబ్మిట్ చేస్తే మీకు తర్వాత వాళ్ళు రైల్వే ఆర్ఆర్బి బోర్డు నుంచి డివిజన్ కి పంపించడం జరుగుతుంది. డివిజన్ నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది కాల్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం ఒక 3-4 మంత్స్ టైం ఉంటుంది అనమాట మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి. అంటే 1 మంత్ కూడా ఉండొచ్చు, 1 మంత్ నుంచి 3-4 మంత్స్ అట్లా. అంటే డివిజన్ బట్టి, వాళ్ళ ప్రాసెస్ ని బట్టి, అంటే కొంతమంది త్వరగా పిలుస్తారు, కొంతమంది లేట్ గా పిలవడం జరుగుతుంది. ఇది అనమాట రైల్వే లోని గ్రూప్ డి ప్రాసెస్ అనేది. ఈ క్వాలిఫికేషన్ గురించి గ్రూప్ డి చాలా మంది 10th నన్ను అడుగుతా ఉన్నారు. అన్ని పోస్టులకి గ్రూప్ డి లో ఉన్న అన్ని పోస్టులు క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఆర్ ఐటీఐ కూడా ఎలిజిబుల్. ఐటీఐ లో మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ గ్రూప్ డికి మాత్రం ఖచ్చితంగా ఎలిజిబుల్. ఇది నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నేను ఇక్కడ పెడతాను, చూడండి. అదేవిధంగా ఈ గ్రూప్ డికి ఏజ్ లిమిట్ అనేది 18-33 ఇయర్స్, అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు. నార్మల్ గా మనకు తెలుసు ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది కామన్ అనమాట. నార్మల్ ఏజ్ 18-33 ఇయర్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా గ్రూప్ డికి సంబంధించిన ప్రాసెస్ అనమాట. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది, కాకపోతే
ఫిజికల్ అబ్సెంట్ టెస్ట్ ఉంటుంది, దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్. ఇలా ఫోర్ స్టెప్స్ లో ఉంటుంది. వీటన్నిటిని పాస్ అయితేనే మీకు రైల్వే గ్రూప్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.